నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు హైడ్రిన్, ఇట్స్ మీ అనుష్ కుమార్. ఇవాళ మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాబూర్కి. సో ఇక్కడ ప్రాణ పెయిన్ క్లినిక్ గురించి మెయిన్ విషయం చెప్పాలంటే, ద లార్జెస్ట్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అని చెప్పొచ్చు టోటల్ సౌత్ ఇండియాలోనే. దాంతోపాటు 4.9 పాజిటివ్ రేటింగ్ అండ్ 1300 పాజిటివ్ రివ్యూస్తో దూసుకుపోతుంది. సో మనతో మాట్లాడేందుకు మనతో పట్టినారు డాక్టర్ సాహిత్య, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్, ఎట్ ద సేమ్ టైం రాజ్ గారు స్పోర్ట్స్ ఎక్సైజ్ స్పెషలిస్ట్. మనతో మాట్లాడతాం సార్, స్పోర్ట్స్ ఎక్సైజ్ స్పెషలిస్ట్. సో మీరు ఒక విషయం చెప్పాలి, మెయిన్గా చాలా మందిలో కామన్ ప్రాబ్లమ్, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం సార్, అంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళందరిలో హెడేక్ లేదా మైగ్రేన్. యూజువల్గా మనం ఫోన్స్ వాడుతున్నాం, గ్యాడ్జెట్స్ వాడుతున్నాం, ల్యాప్టాప్స్ మీద వర్క్ చేస్తున్నాం, అందరిలో కామన్ ప్రాబ్లం. బట్ మెయిన్ థింగ్ వచ్చి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా అది టెంపరీ రిలీఫ్ని ఇస్తుంది. అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు తగ్గట్లేదు? బేసిక్గా వాళ్ళ సింటమ్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే, చిన్న చిన్న పిల్లలు ఫోన్ చేస్తారు మేడం, 13 ఇయర్స్, 16 ఇయర్స్, 20 దగ్గర నుంచి మొదలు పెడితే 45-50 దాకా. వాళ్ళు లైట్ చూస్తే తలనొప్పి వచ్చేస్తుంది, వాసనలు చూస్తే వాసన పడకపోయినా తలనొప్పి వచ్చేస్తుంది, సరిగ్గా పడుకోలేరు, రాత్రి అంతా ఇబ్బంది పడుతుంటారు, పొద్దున్న లేవడం లేవడంతో తలనొప్పి. చిన్న చిన్న పిల్లలు అయితే స్టడీస్ మీద కూడా ఫోకస్ చేసుకోలేకపోతుంటారు, లిటరల్గా చదువుకోలేరు, జాబ్ చేసేవాళ్ళు జాబ్ మీద ఫోకస్ చేయరు. అంటే ఇమాజిన్, ఒకరోజు చిన్న తలనొప్పి ఉంటే చిరాగ్గా ఉంటుంది, ఇంకా నెలలు ఏళ్ళ తరబడి అదే నొప్పులు ఉంటాయి అనుకోండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ ఎక్కువవుతున్న కొద్ది, ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. ఇక్కడ వాళ్ళకి రెండు ఆప్షన్స్ మేడం, కప్పిపుచ్చుకోవడం, తగ్గించుకోవడం. కప్పిపుచ్చుకోవడం అంటే ఇప్పుడు మోస్ట్లీ ప్రిస్క్రిప్షన్స్ చూపిస్తారు, ఫిజియోథెరపీ అడ్వైజులు లేకపోతే మెడికేషన్స్ చూపిస్తారు కదా, అన్ని పెయిన్ కిల్లర్లే ఉంటూ ఉంటాయి. ఒకరోజు ఓకే, రెండు రోజులు ఓకే, కానీ ఎన్ని సంవత్సరాలు పెయిన్ కిల్లర్ మీద ఉంటారు, దానివల్ల ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి కదా. అలాంటి చోట ఇక్కడ మా దగ్గర ఇంటర్వెన్షన్స్ ఉంటాయి మేడం. సో మా దగ్గర కనీసం 100 ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చేసేది ఇంటర్వెన్షన్స్ చాలా మందికి తెలియని కూడా తెలియదు అనమాట. అయితే బాములు రాసుకోవడాలు, జల్లులు రాసుకోవడాలు, కాపడాలు పెట్టుకోవడాలు ఇలాంటివైనా ఉంటాయన్నమాట. లేకపోతే పెయిన్ కిల్లర్ కంటే డాక్టర్ ఇంకేం చేస్తారు అనుకుంటున్నారు చెప్పండి, చిన్న మైగ్రేన్కి సర్జరీలు అయితే చేయరు. అండ్ అప్పుడప్పుడు మేము డాక్టర్స్ టీమ్తో మాట్లాడినప్పుడు మాకు ఏం తెలుస్తుందంటే, వీళ్ళు మైగ్రేన్ మైగ్రేన్ అని తిరుగుతారు, కానీ ఇక్కడికి వచ్చాక అది మైగ్రేన్ కాదనమాట. సో డయాగ్నోసిస్ తప్పపోతే ట్రీట్మెంట్, మెడికేషన్, ఎక్సర్సైజ్ అన్ని తప్పు డైరెక్షన్లో పోతూ ఉంటాయి. సో అట్లాగా ఇక్కడ క్లస్టర్ హెడేక్స్ ఉంటాయి, టెన్షన్ హెడేక్స్ ఉంటాయి, సర్వైకల్ ఫెసెట్ జాయింట్ హెడేక్స్ ఉంటాయి, మైగ్రేన్ హెడేక్స్ ఉంటాయి. సో మేము మా దగ్గర ఫిజియోథెరపిస్టులు, డాక్టర్లు, డైటీషియన్లు అందరూ ఫోన్ మాట్లాడతారు మ్యామ్. వాళ్ళ రిపోర్ట్స్ ఏమైనా కావాలంటే డాక్టర్తో వెరిఫై చేసి అన్ని పేషెంట్కి ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటో చెప్పేస్తారు. ఇక్కడికి వస్తే 45 మినిట్స్ ట్రీట్మెంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. సో అట్లాగా వి బ్రింగ్ కన్వీనియన్స్ టు ది పబ్లిక్ అన్నమాట. ఓకే మ్యామ్, మిమ్మల్ని అడగాలంటే బయట చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి, వై ప్రాణ పెయిన్ క్లినిక్నే చూస్ చేసుకోవాలి అంటే స్పెసిఫిక్గా చెప్పగలరా? డెఫినెట్లీ. సో చిన్న చిన్న పిల్లల నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇయర్స్, నేను ఇందాకే ఒక 20 ఇయర్స్ బాబుకి చేశాను, నేను 20 ఇయర్స్ మేల్కి. సో అతను చెప్పడం ఏంటంటే, నేను గత 15, అంటే తనకి తన 15 ఏళ్ళ సంవత్సరం, అంటే 5 ఏళ్ళ నుంచి, గత 5 ఏళ్ళుగా తను తిరగని ఓల్డ్ పెద్ద పెద్ద హాస్పిటల్ పేర్లు చెప్పాడు, తిరగని హాస్పిటల్ లేదు, వేసుకొని మందు లేదు, అన్ని పేర్లు నోటుకు వచ్చేసాయి కంఠస్థం. సో అది వేసుకున్నా వేసుకోపోయినా ఒకేలా ఉంది. అండ్ ఒక్కోసారి ఎంత సివియారిటీ ఉంటుందంటే 4-5 టాబ్లెట్లు ఒకటేసారి వేసుకుంటాడంట. సో 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో టాబ్లెట్స్ తినేస్తున్నారు. నేను 10 రోజులు, అంటే 10 టాబ్లెట్లు పర్ డే వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి మేడం. అంటే నిజంగా అంత అంత నొప్పిలో ఉంటారు ఆ పేషెంట్లు. నిజంగా నేను కూడా విన్నాను, వాళ్ళ వెంటే కంపల్సరీ బాంబ్ క్యారీ చేస్తారు, టాబ్లెట్స్ కంపల్సరీ క్యారీ చేస్తారు. అది కూడా కాదు, గోడ తలని కొట్టుకుంటూ ఉంటారు, ఇలా కొట్టేసుకుంటూ ఉంటారు, కట్లు కట్టేసుకుంటూ ఉంటారు తలకి చుట్టూరా. అండ్ చీకట్లో కూర్చుని ఉంటారు, ఎవరితోనూ మాట్లాడరు. సో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, సూసైడల్ థాట్స్ వస్తాయి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ పేషెంట్ నాకు డైలీ చెప్పేవి. సో ఇంత వాటిల్లో మళ్ళీ నేను పేషెంట్ని పిలిపించి ఇక్కడ మాటలు రాసే పాయింట్ లేదు. సో ఇక్కడ మెయిన్లీ మనం అర్థం చేసుకోవాల్సింది, మైగ్రేన్ ఎందుకు వస్తుంది, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ హెడేక్, రకరకాల హెడేక్స్ ఉన్నాయి, ఎందుకు వస్తుంది? ఒక రక్తనాళం ఉంటే ఆ రక్తనాళం ఎప్పుడైతే ఉబ్బుతుందో, సో ఎందుకు, దానికి ట్రిగర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైంకి ఫుడ్ తినకో, లేకపోతే ఎండ బాగా పడి చిరాగ్గా ఉండడము, ఇలా రకరకాలు. అంటే కొంతమంది చల్లవాటిని పడవు, ఇలాంటివి తింటే ఏంటంటే ఆ మెడ నరాలకి సంబంధించి రక్త నాళాలు ఉబ్బుతాయి. సో అవి ఎప్పుడైతే ఉబ్బుతాయో ప్రెషర్ డెవలప్ అవుతుంది అనమాట. అందుకని వీళ్ళకి వామిటింగ్ సెన్సేషన్లు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, చిన్నపిల్లలకి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. సో ఇలా ప్రెషర్ సింప్టమ్స్ డెవలప్ అయ్యి వాళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అలాంటప్పుడు మళ్ళీ నేను కొత్తగా పిలిపించి రక్తనాళాన్ని సైజ్ తగ్గించడానికి మాత్రలు రాయడం పాయింట్ లేదు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, వినూత్నంగా కొత్తగా
సో దీనికి సంబంధించిన నరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను ఎగ్జామిన్ చేసుకుంటాను పేషెంట్ రాగానే. సో అవి ఐడెంటిఫై చేసే పాయింట్స్ నేను స్కాన్ మెషిన్, అంటే మన ప్రెగ్నెంట్ లేడీస్కి బేబీస్ని చూస్తాం కదా మనం జెల్ రాసి స్కాన్, అలాంటి స్కాన్ మెషిన్స్లో ఆ నరాలు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి వెళ్ళి ఎక్కడైతే ఆ వాపులు వస్తున్నాయో ఆ వాపు తగ్గించడానికి లోకల్ అనెస్టిక్ ద్వారా అండ్ కొన్ని చిన్న చుక్కలు ద్వారా ఈ పెయిన్ సైకిల్ అనేది తగ్గిస్తాను, బ్రేక్ చేస్తాను. దీని తర్వాత ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళ ట్రిగర్ పాయింట్స్ ఏంటో ఐడెంటిఫై చేసి అవి నేను మాడిఫై చేస్తాను. నాతో పాటు ఇక్కడ పనిచేసేది ఒక డైటీషియన్, ఒక ఫిజియోథెరపిస్ట్ అండ్ ఒక స్పోర్ట్స్ కోచ్. డైటీషియన్ రోల్ ఏంటి, వీళ్ళకి కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఉంటాయి, అంటే అన్నీ మేము మందుల ద్వారానే తగ్గించాం, న్యాచురల్ విధాలుగా కూడా తగ్గించుకోవచ్చు. సో డైటీషియన్ అక్కడ రోల్ ప్లే చేస్తారు అండ్ మోస్ట్లీ అన్ని హెడ్ఏక్స్ మైగ్రేన్ హెడ్ఏక్స్ ఉండవు. సో రకరకాలు, ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మెన్నొప్పులు విపరీతంగా ఉంటాయి, చాలామంది తెలియదు ఏంటంటే దీనికి లింక్ ఉంటుంది. సో దీని సర్వైకోజెనిక్ హెడ్ఏక్స్ అంటాం, ఆర్ క్లస్టర్ హెడ్ఏక్స్ అంటాం, కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి, ముక్కులోంచి నీళ్లు కారిపోతూ. సో ఎందుకు ఐడెంటిఫై చేసి అండ్ ఆ ఏరియాస్కి మజిల్స్ని స్ట్రెంగ్థెన్ చేసామనుకోండి, ఈ మజిల్స్ అది ఫిజియోథెరపిస్ట్ స్పెసిఫిక్గా చూసి ఈ పేషెంట్కి కస్టమైజ్డ్గా చేసి చేస్తే దీనికి వచ్చే రిజల్ట్ మాకు చాలా బాగుందండి. చాలామంది దీనివల్ల మందుల నుంచి బయటపడుతున్నారు. ద హోల్ పాయింట్ ఇస్ లైక్ వీళ్ళు జీవితాంతం తీసుకోవాల్సిన మందులు మనం ఇక్కడ మనం స్టాప్ చేసేస్తున్నాం కదా, అడ్డగట్టేస్తున్నాం, ఎందుకు మీకు నొప్పి లేకపోతే మందు వేసుకోకర్లే కదా. సో ఎలా నొప్పి తగ్గించుకోవాలి ఏంటి, ప్రివెన్షన్ మీద కూడా నేను ఇక్కడ ఫోకస్ చేస్తున్నా. చాలా పెద్ద రిలీఫ్ ఇది. సో ఒక పేషెంట్ కి మొత్తం మీ టీమ్ అంటే క్లియర్ గా ఎంత మంది అసిస్ట్ చేస్తారు? సో ఇక్కడ ఒక పేషెంట్ సక్సెస్ మాకు ఎంత ఇంపార్టెంట్ అంటే నాట్ జస్ట్ ట్రీట్మెంట్ చేసి పంపించడం కాదండి. సో ఇక్కడ డాక్టర్ తో పాటు ఒక ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్స్ అండ్ ఎక్సర్సైజ్ కోచెస్ అందరూ కలిసి, అంటే టోటల్ టీమ్ కలిసి ఒక్క పేషెంట్ సక్సెస్ కోసం పాటు పడతాం అన్నమాట. మా దగ్గర టోటల్ టీమ్ వచ్చేసి మోర్ దెన్ 75 పీపుల్ ఉంటారు మేడం, 75 మంది. ఎందుకంటే ఇక్కడ ఓపీ కూడా లేదు, అంటే రోజుకి ఎంతమంది వస్తారు, 10-12 మంది వస్తారు. ఇమాజిన్ ద రేషియో, 12 పీపుల్ ఆర్ సర్వ్డ్ బై అట్లీస్ట్ 75 పీపుల్ ఇక్కడ, ఆ రేషియో. సో వాళ్ళకి కేర్ ఉంటుంది అండ్ వెళ్ళిపోయాక కూడా ఇక్కడ డాక్టర్ ఏమైనా ఫోన్ కాల్ మాట్లాడాలన్నా మాట్లాడతారు, అడ్జస్ట్ చేయాలన్నా ఊరికనే పేషెంట్ ఇంత దూరం మేము పిలిపించాము. పేషెంట్ ఒక ప్రాబ్లమ్ మీకు చెబితే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడతారు, ఇంటరాక్ట్ అవుతారు, మళ్ళీ మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటారు, ఎట్లా చేయగలుగుతున్నారు మీరు ఒక పేషెంట్ ఇంత సర్వీస్? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చిన్న నొప్పికి ఎవరు ఫోన్ చేయరండి అండ్ అంత దూరాల నుంచి వచ్చేసారు. సో ఒకవేళ ఫ్యూచర్లో కూడా వీళ్ళకి నొప్పి వచ్చింది, అర్జెంటుగా డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలి, రాత్రి 12 గంటలకు కాంటాక్ట్ అవ్వాలి అంటే మాకు స్పెసిఫిక్ టీమ్ ఉంటారు. ఎందుకు అంటే మాకు కూడా ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారు, మేము సఫరింగ్ చూస్తాం. సో ఇఫ్ వీఆర్ దేర్ టు హెల్ప్ ద పేషెంట్స్, సో వాళ్ళకి ఇక్కడ ఇమోషనల్ కనెక్టివిటీ ఉంటుందండి ఒక పేషెంట్కి, డాక్టర్కి అండ్ టీమ్కి కూడా. సో దట్ ఈస్ ద రీజన్ దీనికోసమే స్పెసిఫిక్ టీమ్ ఉంటారు కాల్స్ అటెండ్ చేయడానికి. అండ్ నేను ఎవ్రీ ఈవినింగ్ నేను వెళ్ళే ముందు ఫోన్ కాల్స్ మాట్లాడి, ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ ఏమైనా ఉన్నా మాట్లాడి వాళ్ళకి మెడికేషన్స్ అవసరమైతే ఇచ్చి, అప్పుడే అవసరం ఉంటే వాళ్ళని మళ్ళీ రమ్మంటాం, తప్ప రెగ్యులర్గా వచ్చేసేయండి అని చెప్పి మళ్ళీ రివ్యూ ఫీజులు కలెక్ట్ చేయడం ఇలాంటివి ఇక్కడ జరగవు. సో ది బెస్ట్ పార్ట్ ఈస్, నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇక్కడ ఒక పేషెంట్ లాగా వస్తే డాక్టర్తో పాటు న్యూట్రిషనిస్ట్ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ ఎలా చూసుకోవాలి, ఫ్యూచర్లో రాకుండా ఎలా చూసుకోవాలి, ఈ టీమ్ అందరూ కూడా వన్ రూఫ్ కింద నాకు ఒకేసారి వర్క్ చేస్తారు. వి కోచ్ పీపుల్. ఓకే. Yes. One stop shop for your pain needs. ఏదైనా కూడా ఇక్కడ నాలుగు గోడల మధ్య అయిపోతుంది. One stop destination అనొచ్చాము. Correct. ఒక రకంగా. Correct. And that is what is our success about. Okay. మరి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? This is our passion, madam. Yes. We are passionate to give best service. Treatments ఏ ఉంటాయి ఇక్కడ? సో నొప్పి ఏ ఎక్కడ వస్తుంది ఆ నరం అనేది ఐడెంటిఫై చేయడము అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ లో మీకు చూపిస్తే మీకు డైరెక్ట్లీ అర్థం అవుతుంది. ఓకే, ఇది బెస్ట్, అంటే ప్రాక్టికల్ గా చూడడం ఇంకా బాగుంటుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు కనుక ప్రాణ పెయిన్ క్లినిక్ కనుక రావాలి అనుకున్నా, కన్సల్ట్ చేయాలనుకున్నా కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని డయల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.